హలో అండి ఎలా ఉన్నారంతా నేనైతే చాలా చక్కగా ఉన్నాను మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరితో సరికొత్తగా పంతులు గారికి స్వయం పాక ఇద్దామని ఇదంతా రెడీ చేశాను గుడి నుంచి వచ్చేసరికి లేట్ అయింది సో ఇంకా హడావడి హడావడిగా అంటే కాకలేస్తుందంటే రవ్వోస వేసి ఇచ్చేసాను లాస్ట్ టైం నేను దీనిలో త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసుకున్న విమ్ వన్ మంత్ అంతా వచ్చింది దీనిలో కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసి వాడతాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన డిషెస్ని వాష్ చేసేసుకుంటున్నాను టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజారి గారికి ఇలా దీపారాధన స్టార్ట్ చేయడం కోసం స్వయంపాకం ఇవ్వాలని వచ్చామని అడిగితే అసలు నిత్య దీపారాధన ఎప్పుడు మానకూడదమ్మా ఉదయం సాయంత్రం దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి పూజ చేసుకున్నా చేసుకోకపోయినా దీపం అయితే తప్పకుండా పెట్టుకోవాలి మా బ్రాహ్మణ్ లో అయితే ఆ ట్వెల్వ్ డేస్ కూడా దీపం పెట్టుకుంటామని చెప్పారు మా మమ్మీ అయితే నిత్య దీపారాధన చేయరు కొన్ని ప్రత్యేకమైన వారాల్లో మాత్రమే చేస్తారు మా అత్తయ్య మాత్రం ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు సో మా అత్తయ్య గారిని అలా చూసినప్పటి నుంచి నాకు కూడా అదే ఫాలో అవ్వాలనిపించింది అండ్ మా మమ్మీ కూడా ఈ మధ్య డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటున్నారు మిడ్ డే స్నాక్ గా కాత్విక్కి పపాయ కట్ చేసి ఇచ్చాను అండ్ వాడితో కాసేపు టైం స్పెండ్ చేశాను అండ్ ఆ తర్వాత లంచ్ కోసం రైస్ ములక్కాడ జీడిపప్పు కర్రీ ఇంకా మజ్జిగ జారు చేశాను యాక్చువల్గా మార్నింగ్ స్వయం పాకం ఇచ్చిన తర్వాత ఈవినింగ్ నుంచి దీపం పెట్టుకుందాం అనుకున్నాను కానీ పూజారి గారు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే దీపం పెట్టుకోవమ్మా పర్వాలేదు ఏం తప్పలేదు అన్నారు సో ఇంకా మార్నింగ్ గుడి నుంచి వచ్చిన తర్వాత పూల సామాన్లు అవి క్లీన్ చేసుకొని దీపం అది పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజంతా కూడా కొంచెం హడావిడి హడావిడిగా జరిగింది నాకు ట్రైపాడ్ పెట్టి షూట్ చేసేంత తీరిక కూడా దొరకలేదు ఇంకా లంచ్ తర్వాత మిగిలిన వాటిని ఇలా చిన్న చిన్న బౌల్స్ లోకి తీసేసుకుని మార్నింగ్ క్లీన్ చేసుకున్న డిషెస్ అన్నింటినీ సర్దేసుకొని లంచ్ తర్వాత వచ్చిన డిషెస్ని ని కూడా క్లీన్ చేసేసుకుంటాను యాక్చువల్గా తిన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నించుంటే మంచిదని చాలామంది చెప్తారు అందుకే నేను తిన్న తర్వాత సింక్లో ఒక్క గిన్నె ఉన్నా సరే అప్పటికప్పుడు అలా కడిగేసుకుంటాను దీనివల్ల మన పని కూడా అయిపోతుంది కదా ఎప్పటికప్పుడు తోమేసుకున్నాం అంటే పెద్దగా స్ట్రెయిన్ కూడా అవ్వక్కర్లేదు అలా వదిలేసామంటే ఇంకా మన వంక చూస్తూనే ఉంటాయి మార్నింగ్ మాప్ చేసిన తర్వాత ఈ కాయిల్ని వేడి నీళ్ళల్లో కాస్త బ్లీచ్ వేసి నానబెట్టి ఉంచాను నాకు ఇప్పటికి తీరకు దొరికింది సో దాన్ని వాష్ చేసేసుకుని ఇంకా గ్లౌజ్ని కూడా ఇలా ఆరబెట్టేసుకున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం కాత్విక్ డ్రై స్నాక్స్ ఆఫర్ చేస్తాడు ఎప్పుడైనా ఫ్రూట్స్ అలా పెట్టినా కానీ వాడు తింటాడో పంచుతాడో కూడా డౌటే సో ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫ్రూట్స్ ఆఫర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను వాడైతే గోవా గానే తింటాడు బట్ ఎంత పండినా జామకాయని ఉప్పు కారంతో అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి ఇల్లంతా మళ్ళీ ఇంకోసారి తుడిచేసుకుంటాను నైట్ డిన్నర్కి తోటకూర చపాతీ చేస్తున్నాను సో తోటకూరని ఇలా బాగా చిన్నగా చాప్ చేసుకుని ఆటాలో మిక్స్ చేసుకొని కలిపేసి పెట్టేసుకుంటాను నేను మొన్న బటర్ని చేసిన తర్వాత ఆ నెయ్యి కాచలేదు బటర్ తో ఏదైనా రెసిపీ చేసిన తర్వాత నెయ్యి కాద్దామని దాచిపెట్టాను ఇప్పుడైతే నేను చాలా సింపుల్ అండ్ క్విక్ గా అయిపోయే పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఆయిల్లో చిన్న చక్క యాలిక లవంగా ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి అలాగే హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు కర్రీ కోసం పక్కన బటర్ వేసుకుని ఆనియన్స్ వేయించుకోవాలి అలాగే కొంచెం పెరుగులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన రెడీగా పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి మన ఆనియన్ మిక్సర్ చల్లారిపోతుంది సో దాన్ని మిక్సీ వేసుకుని ఆ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి అండ్ ఆ పెరుగు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ గ్రీన్ పీస్ ని కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయొచ్చు అండ్ ఫైనల్ గా పన్నీర్ ని యాడ్ చేసుకుని ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే కర్రీ అయిపోయినట్టు పన్నీర్ ని ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు బట్ కార్తిక్ మెత్తగా ఉంటేనే ఇష్టపడి తింటాడు అందుకే ఇవాళ ఫ్రై చేయకుండా చేశాను నా వంట అయ్యేప్పటికి సిక్స్ ఫిఫ్టీన్ అవుతోంది బయట అప్పుడప్పుడే చీకటి పడుతుంది సో ఇంకా చిన్న ముగ్గు వేసుకొని ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసుకున్నాను మార్నింగ్ సన్ రైజ్ అవ్వక ముందు ఈవినింగ్ సన్సెట్ తర్వాత దీపం పెట్టుకోవాలి ఇంకా ఆ పని అయిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసేసాం సో దిస్ ఈస్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ యూర్ థమ్స్అప్ టు షేర్ యువర్ లవ్ బాయ్ బాయ్